కూర్చోవా, రావనుకున్నా. మరెందుకు పిలిచావు? ఏమైంది? అరే కొంచెం రిలాక్స్ అవ్వని, బై మీ డ్రింక్. నో, ఇప్పుడు చెప్తావా నన్ను వెళ్ళిపోమంటావా? అసలు మనం ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నామో నీకు అసలు ఐడియానే లేదు. ఏంటి ఆ ప్రాబ్లం చూపిస్తా. కళ్ళు దొబ్బాయా? అదే ఏంటిది, ఎవరు తీశారు? నాకు తెలియదు ఎవరు పంపించారు. నీకు తెలియదా? ఫోటోలు పంపించాడు, ఫోన్ చేశాడు, డబ్బులు అడిగాడు. డబ్బులా? ఎంత? 10 లక్షలు అంట. 10 లక్షల? ఏమనుకుంటున్నావు నన్ను? ఎదవలా కనపడుతున్నానా? చూడు, నేను నిన్ను సేవ్ చేద్దామని వచ్చాను. దాంతో నాకేం సంబంధం లేదు. నేను నిన్ను ఎందుకు నమ్మాలి? నువ్వు నమ్మాలి, ఎందుకంటే ఇది నిజం కాబట్టి. చచ్చిపోయిన నా విక్కి మీద ఒట్టు. నా బతుకు నీలాంటి దాంతో మాట్లాడుతున్నాను చూడు. నేను నీలాగా జనాలు చంపుకుంటూ తిరగట్లేదు. అవన్నీ కాదు, ఇప్పుడు డబ్బులు ఇస్తున్నావా లేదా? నా దగ్గర ఇప్పుడు అన్ని డబ్బులు లేవు. లోన్ తీసుకో, అప్పు చేయి, ఏదో ఒకటి చేయి, ఎంతో కొంత అరేంజ్ చేయి. నీ చెవులో ఏమైనా పెట్టుకున్నావా? చూడు, నేను నిన్నేం బ్లాక్మెయిల్ చేయట్లేదు. నిన్నేదో సేవ్ చేద్దామని వచ్చా. అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. 200 మంది కస్టమర్స్ని పిలుస్తాను, తలా ఒకడు 5000 ఇస్తాడు. కొంచెం కోఆపరేట్ చేయి, 10 లక్షలు లాగానే వాడికి వెళ్ళి ఇచ్చేయి. నేను నీకు ఇంకో ఐడియా ఇస్తాను. ఇదంతా తీసుకెళ్ళి మీడియా వాళ్ళకి ఇస్తాను. కంటెంట్ బాగుంది కదా, ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి నాకు డబ్బులు ఇస్తారు. నేను డబ్బులు ఎంజాయ్ చేస్తాను, నువ్వు పబ్లిసిటీ ఎంజాయ్ చేయి. రేపటి కల్లా నాకు డబ్బులు ఏం చేయి, లేకపోతే నేను ఇదే పని చేస్తా. తెలుసుంటే డెఫినెట్గా చెప్పేవాడిని సార్. సరే, అయితే దీంట్లో ఇంకా యాంగిల్ కూడా ఉంది. స్వాతి బాయ్ ఫ్రెండ్ విక్కీ కూడా చచ్చిపోయాడు, కానీ నాకు దొరకని లింక్ ఏంటంటే వీళ్ళకి స్వీటీకి ఉన్న లింక్. నీకేమైనా ఐడియా ఉందా అసలు స్వీటీ వీళ్ళతో కాంటాక్ట్లకు ఎందుకు వచ్చిందో? లేదు, ఐ మీన్ స్వీటీ క్లబ్ పార్టీస్కి, రేవ్ పార్టీస్కి ఎక్కువ వెళ్ళేది సార్. మేబీ అక్కడ కలిసి ఉండొచ్చు. ఏ క్లబ్స్కి వెళ్తుండేది? వివెడ్, ట్రినిటీ, చాకోల్, ఇలా చాలా ప్లేసెస్కి వెళ్ళేది. మర్చిపోయాను, స్వీటీ డ్రగ్స్ తీసుకుంటుంది కదా? యా, తీసుకుంటుంది. విక్కీ, స్వాతి కూడా డ్రగ్ రేట్స్. ఓకే, మీరు ఎక్కడ ఉన్నారు మొన్న మిడ్ నైట్? ఐ థింక్ ఇంట్లోనే ఉన్నాను. యూ థింక్? మా బాస్ జగ్గు గారితో బయటికి వెళ్ళాను, దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయా. నాకు ఏ లింక్ దొరికినా ఎవ్వనే వదలను. మీ ఆఫీస్ టైం వేస్ట్ చేశాను, సారీ. మనం మళ్ళీ కలుద్దాం. ఎవరు నువ్వు, ఏంటి ఇక్కడ? నథింగ్ నథింగ్, జస్ట్ కూల్, జస్ట్ కూల్. ఏం జరిగిందో నాకు చెప్పుండొచ్చు కదా, ఐ వుడ్ హావ్ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్. మొన్న నైట్ చెప్దామనే ట్రై చేశాను సార్, మీరే పట్టించుకోలేదు. ఐ హర్డ్ అబౌట్ స్వీటీ, వెరీ సారీ. ఇట్స్ ఓకే సార్. వై డోంట్ యూ టేక్ సమ్ టైమ్ ఆఫ్? ఒక 1 వీక్ తీసుకోవచ్చా? 1 వీక్
యా షూర్, నీ అసైన్మెంట్ స్టేటస్ నాకు ఫార్వర్డ్ చేసాయి, ఐ అసైన్ ఇట్ టు సమ్వన్ ఎల్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే బాయ్. హే, వై డోంట్ వీ మీట్ ఆఫ్టర్ లంచ్? వద్దు సార్ ప్లీజ్, ఓపిక లేదు. ఓకే సీ యూ. బాయ్ సార్. వచ్చాక కలుద్దాం. డెఫినెట్లీ. ఓకే బాయ్. ఇంకొక రోజు టైం ఇవ్వు ప్లీజ్, ఎలాగైనా ప్రాబ్లం నుంచి బయటపడతా. నువ్వు జైల్లో ఉన్నావు అనుకో, నా అలాంటో నిన్ను ఎప్పుడు బయటికి తీసుకురావాలా అని చూస్తాడు. అదే ఆ విక్కీ గళ్ళ అంటాడు, నీ పక్క సెల్లోనే కూర్చొని ఇంకేమో గౌర్లు అని అంటాడు. అందుకే ఎప్పటికైనా నా అలాంటో నేను నమ్ముకో. పోలీసులు వచ్చే ముందే సెటిల్ చేస్తానా? నాకెందుకో డౌట్ ఉందిరా, ఆ అమ్మాయి నువ్వే చంపేసి నాటకాలు ఆడుతున్నావా అని. లేదు, నిజం చెప్తున్నా. నేనెందుకు చెప్తా, నాకేం అవసరం? మరేం జరిగింది? కొంచెం టైం ఇయ్యన్న ప్లీజ్, నేనే వెళ్ళి తేల్చుకుని వస్తా. సరే ఇంకొక్క రోజే టైం, గుర్తు పెట్టుకో. సరే. సార్ మీకోసం ఎవరో వచ్చారు, కాన్ఫరెన్స్ రూమ్లో వెయిట్ చేస్తున్నారు. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవడరానిచ్చాడరా నిన్ను? ఇది మీడియా కంపెనీయే కదా, నువ్వే నన్ను ఇంటర్వ్యూకి రమ్మన్నావు అని చెప్పాను. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఇంటర్వ్యూ ఏంట్రా, నీకేం కావాలి? నాకేం కావాలా? మంచి క్వశ్చన్ వేసు. నేను ఇంటర్వ్యూ చేయమంటే చెయ్యాలి, పక్కన చేయరేయమంటే ఇయ్యాలి, నంగ ఆఫీస్ చుట్టూ తిరగమంటే తిరగాలి. ముందు బయటికి వెళ్ళు. నువ్వు నన్ను ఒక విషయంలో బాగా భయపెట్టేవరా. పోలీస్ ఎంక్వైరీలో స్వాతి గురించి అడుగుతా ఉంటే నువ్వే దాన్ని చంపావనుకున్నా. నీకు ఫోటోలు చూపించి పైసలు అడుగుతున్నప్పుడు దాన్ని నువ్వే చంపావనుకున్నా. కానీ తర్వాత తెలిసింది నీ గర్ల్ ఫ్రెండ్ చంపిందని. నాకేం అర్థం కాలేదురా, కానీ నువ్వు దొరికావురా బంగారు బాతులాగా. ఎందుకో తెలుసా? విక్కీ గాడిని చంపినందుకు. విక్కీనా? నేను చంపలేదు. రాయ్ నీ అబ్బా, నాకు ఓ విషయం చెప్పు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ కిక్ కోసం మనుషుల్ని చంపేస్తారా? ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు విన్నది కరెక్టే, నీకు అర్థం కావట్లేదు. అదే జరిగింది. నువ్వు విక్కీ గాడి బాడీ తీసుకెళ్తున్నప్పుడు ఫోటోలు తీసింది నేను. ఆ విషయం నా ఒక్కడికే తెలుసు. తెలిసిన స్వాతి చచ్చిపోయింది.